సూయెజ్ కాల్వల ఇరుక్కుపోయిన ఎవర్ గ్రీన్ ఎట్టకేలకు కదిలింది. ఆరు రోజులుగా జరుగుతున్న ప్రయత్నాలు కాస్త ఫలించాయి. ఒడ్డున ఉన్న మట్టిని ఇసుకను తవ్వుతూ ఎవర్ గ్రీన్ కు లైన్ ను క్లియర్ చేసేందుకు శ్రమిస్తున్నారు. సూయెజ్ కాలువలో ఇరుక్కుని ట్రాఫిక్ జామ్ కు కారణమైన ఎవర్ గివెన్ కంటైనర్ షిప్ కాస్త కదిలింది. టగ్ బోట్లు డ్రెడ్జర్లతో సూయెజ్ పోర్ట్ అధికారులు ప్రయత్నిస్తూ ఉండడంతో అది 29 మీటర్లు పక్కకు కదిలింది. మానవ ప్రయత్నాలతో పాటు గాలులు అలల తీవ్రత ఎక్కువ కావడంతో షిప్ పక్కకు జరిగిందని అధికారులు చెబుతున్నారు. ఇప్పటికే నౌక ప్రొపెల్లర్ రడ్డర్లను బురద నుంచి తొలగించారు. 400 మీటర్ల పొడవున్న ఎవర్ గివెన్ షిప్ సూయెజ్ కాలువలో వెళ్తూ మంగళవారం నాడు భారీ గాలులకు పక్కకు తిరిగింది. పక్కనే ఉన్న ఇసుకలో అది కూరుకుపోయింది. దీని కారణంగా కొన్ని వందలాది నౌకలు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. దీంతో సూయెజ్ కాలువలో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. 5 రోజులుగా ఇసుకను తవ్వడం, టగ్ బోట్ల సాయంతో నౌకను లాగడం, నెట్టడం చేస్తున్నారు. వీటి వల్ల ఆ భారీ షిప్ లో కాస్త కదలిక కనిపించింది. ప్రపంచ జల రవాణాలో 15% ట్రాఫిక్ ఈ సూయెజ్ కాలువ గుండానే వెళ్తుంది. ఇప్పటికే కొన్ని వందలాది షిప్లు ఈ ఎవర్ గివెన్ నౌక అడ్డు ఎప్పుడు తొలగుతుందా అని ఎదురు చూస్తున్నాయి. ఈ ఎవర్ గివెన్ షిప్ పై మొత్తం 18,300 కంటైనర్లు ఉన్నాయి. దీంతో దీన్ని కదల్చడం చాలా కష్టంగా మారింది. ఈ షిప్ ముందు భాగంలో ఇప్పటికే 20,000 టన్నుల ఇసుకను తవ్వారు. దీంతో షిప్ కింది నుంచి నీళ్లు ప్రవహిస్తున్నట్లు ఈజిప్ట్ అధికారులు చెప్పారు. ఏ సమయంలో అయినా ఆ షిప్ నీళ్లపై తేలడం ప్రారంభించవచ్చని తెలుస్తోంది. ఈ పనులు ఇలానే కొనసాగితే త్వరలోనే షిప్ కదిలే అవకాశం ఉంటుంది. ఈ షిప్ ఇలా ఇరుక్కుపోవడానికి వాతావరణ పరిస్థితులు ఒక్కటే కారణంగా కాదని తెలుస్తోంది. దానికి సాంకేతిక కారణాలు లేదా మానవ తప్పిదాల వల్ల ప్రమాదం జరిగి ఉండొచ్చంటున్నారు నిపుణులు. ప్రపంచ వాణిజ్యానికి సూయెజ్ కాలువ అత్యంత కీలకం. ఈ మార్గంలో రవాణా నిలిచిపోవడంతో రోజుకు 75,000 కోట్ల విలువైన సరుకు నిలిచిపోతోందని అంచనా. అమెరికా, ఐరోపా దేశాలతో పాటు ఇటు తూర్పు దేశాలకు కూడా ఎగుమతులు, దిగుమతులు, ఇంధన సరఫరాలోనూ సూయెజ్ కెనాల్ది కీలక పాత్ర. అందుకే ఈ కాలువలో నౌక అడ్డం తిరగడంతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. కేవలం 194 కిలోమీటర్ల పొడవున్న ఈ కాలువ ఆసియా, ఐరోపా ఖండాల మధ్య అతి దగ్గరి సముద్ర మార్గం. దీనివల్ల ఐరోపా దేశాలకు 8,900 కిలోమీటర్ల ప్రయాణ దూరం తగ్గింది. ఆ ప్రయాణానికి తగ్గ ఇంధనం నౌకలకు ఆదా అవుతుండడం వల్ల రవాణా ఛార్జీలు తగ్గి దేశాల మధ్య వాణిజ్యం సులువు అవుతోంది. ఇలాంటి కీలకమైన సూయెజ్ కెనాల్లో నౌకల రవాణా నిలిచిపోవడం ఇదేం తొలిసారి కాదు. 1967లో ఈజిప్ట్ ఇజ్రాయెల్ కు మధ్య యుద్ధ సమయంలో ఈజిప్ట్ రవాణాను నిలిపివేసింది. అప్పటికే కాలువలో ప్రవేశించిన 14 నౌకలు ఎక్కడివి అక్కడే ఏకంగా 8 ఏళ్ల పాటు ఆగిపోయాయి. గడిచిన 20 ఏళ్లలో చూస్తే 2004లో ట్రాపిక్ బ్రిలియన్స్ అనే నౌక కాలువలో చిక్కుకోవడంతో 3 రోజుల పాటు, 2017లో ఓ జపాన్ నౌక చిక్కుకోవడంతో కొన్ని గంటల పాటు రవాణా నిలిచిపోయింది.